ఫ్రెండ్స్, వివేకానంద రెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. కానీ మలుపులు ఎన్ని తిరిగినా నిజాలు మాత్రం బయటపట్టలేదు, నిగ్గు తేలటం లేదు. ప్రజల మనోభావాలకు, జరుగుతున్న పరిణామాలకు ఒకటొకటిగా పేర్చి కూర్చి పేర్చి అనేక రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి, వాటిపైన వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వివేకానందరెడ్డి చనిపోబోయే ముందు రాసినట్టు చెప్తున్నటువంటి లేఖలో ప్రసాద్ నాపైన దాడి చేశాడు, చంపేస్తున్నాడు అని పేర్కొన్నాడు. ఆ ప్రసాద్ ఎక్కడ? ఆ ప్రసాద్ ఎవరి నీడన ఉన్నాడు? ఎవరు ఆ ప్రసాద్ని గోప్యంగా దాచి ఉంచారు? ప్రసాద్ బయటికి వస్తే ప్రజలు చంపేస్తారు అని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యానించాడు? ప్రసాద్ను కాపాడుతున్న వ్యక్తి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అవునా కాదా? ఈ వివరాలన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, తేలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఒక కట్టుకథ అల్లి తెర మీదకు తీసుకొచ్చినటువంటి సునీత, డాక్టర్ సునీత, ఆ కథని నిజం చేయడం కోసం ఇప్పటికీ కనీసం 15 సార్లు సుప్రీంకోర్టుకు వెళ్ళిన మాట నిజం కాదా? అంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని కాదని, ఆంధ్రప్రదేశ్ కోర్టులని, పోలీసులని కాదని తెలంగాణ పోలీసులు కావాలని అడిగారు, తెలంగాణ కోర్టులు కావాలని అడిగారు. తెలంగాణ హైకోర్టుకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ హైకోర్టు మీద ఒత్తిడి తీసుకురావడానికి, అంటే తన అనుకూలంగా, తనకు అనుకూలంగా తన వాదనకు నిజం చేయడం కోసం కోర్టు ఎక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో అని కోర్టుని కూడా నియంత్రించడానికి ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టును ప్రయోగిస్తున్నారు. సుప్రీంకోర్టులో సిద్ధార్థ రుద్ర వంటి వాళ్ళు రోజుకి 30 లక్షలు అఫీషియల్గానే తీసుకుంటున్నట్టుగా వార్తలు ఉన్నాయి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ కేసు కోసం ఆమె ఖర్చు చేస్తున్నారు? ఎందుకింత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఇవన్నీ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆవిడ ఎవరినైతే ఒక కట్టుకథల చట్టంలో బిగించారో వారందరూ కూడా తన తండ్రి దగ్గర పనిచేస్తున్న వారు, వారికి తన భర్త జీతాలు ఇస్తున్నారు, తాను తన భర్త జీతాలు ఇచ్చి పోషిస్తున్నటువంటి వాళ్ళు. తప్పకుండా వాళ్ళు తమ మాట, తన భర్త మాట తన మాట కాదనరన్న ఉద్దేశంతో ఈ కట్టుకథకి ప్లాన్ చేశారా? కానీ వారంతా అవినాష్ రెడ్డి పైన మొత్తం కథను మలిచి ఆయన చుట్టూ తిప్పడానికి ససేమిరా అన్నారు. నర్రెడ్డి మాట వినదలుచుకోలేదా? ఈ కారణంగానే ఆమె సుప్రీంకోర్టుకు పదే పదే ఒకవేళ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ వేసిన వెంటనే తను కూడా ఇంప్లీడ్ అవుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఏ కేసులోనూ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ చూసుండరు. ఎందుకు ఇంతగా ఆమె కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు? తను చెప్పినట్టుగా వినాలని, తను సూచించిన విధంగా దర్యాప్తు సాగాలని ఎందుకు భావిస్తున్నారు? అసలు ఈ ప్రసాద్ ఎక్కడ? ఏమైపోయాడు ప్రసాద్? ప్రసాద్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నారా లేదా? చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి నుంచి కనపడకుండా పోయినాడా లేదా? ఎస్.
రెండోది రంగన్న ఏదైతే వాచ్మెన్ ఉన్నాడో అతనికి ఆ రోజు రాత్రి విదేశీ మద్యం మాంసం కూరలు మాంసంతో వంటకాలు అందజేసి అతను తెల్లవారులు కనీసం సోయ లేకుండా నిద్రపోయేలా చేసింది ఎవరు? రంగన్నతో చివరిసారి మాట్లాడింది ఎవరు? రంగన్నతో ఆ రోజు రాత్రి చివరిసారి మాట్లాడింది ఎవరు? వివేకానంద రెడ్డి భార్య రంగన్నతో ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడారు? లేదు, సునీత రంగన్నతో మాట్లాడారా? ప్రసాద్తో మాట్లాడారా? సౌభాగ్యమ్మ కానీ సునీత కానీ ప్రసాద్కు ఏ సందర్భంలో ఫోన్ చేశారు? ఎప్పుడెప్పుడు ఫోన్ చేశారు? ఏం మాట్లాడారు? ఇవన్నీ బయటికి రావాల్సినటువంటి అంశాలు కదా. అసలు రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డి, అలాగే సునీత, సౌభాగ్యమ్మ ఈ నలుగురి ఫోన్లు ఎందుకు స్వాధీనం చేసుకుని సిబిఐ ఆ కాల్ లాగిని పరిశీలించట్లేదు? ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? అందులో డిలీట్ చేసినటువంటి వాట్సాప్ మెసేజ్లను కూడా ఎందుకు వెలికి తీయడం లేదు? అసలు దాంట్లో ఏముంది రహస్యం? ఈ నలుగురి ఫోన్లు చీకపోవడంలోనే సిబిఐ డొల్లతనం బయటపడుతోందని ప్రతి ఒక్కరి అభిప్రాయం. ముఖ్యంగా యదగంగిరెడ్డి కడప జైల్లో ఉన్నప్పుడు కానీ లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ అనేక మార్లు సునీత ఎందుకు వెళ్ళి కలిశారు? జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కృష్ణారెడ్డిని దాదాపు 45-50 రోజుల పాటు ఢిల్లీలో ఉంచి చిత్రహింసలు పెట్టి అవినాష్ పేరు చెప్పమని ఎందుకు ఒత్తిడి చేయాల్సి వచ్చింది? సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఒక 4 వ్యక్తుల సెల్ ఫోన్లని ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని డిలీట్ చేసినటువంటి మెసేజ్లని, ఫోన్ కాల్స్ని, ఫోన్ కాల్ లిస్ట్ని వెలికి తీస్తే అన్ని విషయాలు బయటపడిపోతాయి. కానీ ఆ పని సిబిఐ చేయటం లేదు. ఎందుకంటే ఈ కేసు ఇలాగే కొనసాగాలి, ఎవరి మీదనో నిందలు మోపాలి. అసలు నిందలు మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది కూడా ప్రజల మనోఫలకాలపైన $1 మిలియన్ ప్రశ్నగా వినపడుతుంది, కనపడుతుంది. ముఖ్యంగా ఎంతకాలమని రాజశేఖర రెడ్డి నీడలో రాజశేఖర రెడ్డి తమ్ముడుగానే ప్రజలకి చిరపరిచితుడుగా మిగిలిపోవాలి? ఆ షేడ నుంచి బయటకు వచ్చి వివేకానంద రెడ్డి స్వతంత్రంగా, స్వతంత్ర వ్యక్తిత్వంతో స్వతంత్ర నాయకుడిగా వెలిగితేనే తప్ప సునీతకో, సునీత భర్తకో, లేదా ఆమె బావకో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని సునీత నిర్ణయించుకున్నారా? అందుకోసమే విజయలక్ష్మి పైన వివేకానంద రెడ్డిని పురిగొల్పి మరీ పోటీ చేయించింది డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి అని ప్రజలందరూ చెప్తున్నారు. కడప, పులివెందుల ప్రాంతంలో ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తున్నారు. కానీ స్వామి భక్తి పరాయణుడు, అన్నకి పూర్తి లక్ష్మణుడిగా పనిచేసినటువంటి వివేకానంద రెడ్డి మాత్రం రాజశేఖర రెడ్డిని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉన్నారని చివరి వరకు తెలుస్తూనే ఉంది. అటువంటి స్థితిలో వివేకానంద రెడ్డికి ఎంపీ టికెట్ అడిగింది ఎవరు? ఆయనకి ఇవ్వకపోతే నాకివ్వమని అడిగింది ఎవరు? ఇది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కాదా, లేదా డాక్టర్ సునీత కాదా? వీరిని కాదని తమకివ్వకుండా సిట్టింగ్ ఎంపీ అయిన అవినాష్ రెడ్డికి ఇచ్చాడన్న కోపం వీరికి తప్ప ఎవరికుంటుంది ఇంకా? సో అవినాష్ రెడ్డి మీద మొత్తం ఫోకస్ చేయడానికి ఇంతకంటే సాక్ష్యాలు, ఉదాహరణలు అవసరమా? కేసుని అటు మలుపు తిప్పడానికి
ఈ కక్ష చాలదా? వివేకానందరెడ్డి స్వయంగా నాయకుడిగా ఎదిగితే లాభం ఎవరికి? ఇదొక అంశమైతే మూడో అంశం, వీలు ఎన్నిసార్లు విల్లు రాసినా వీలునామాలు రాసినా బతికుండగా వాటిని మార్చి రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో డాక్టర్ సునీతకి లేదా తన భార్య సౌభాగ్యమ్మకు లేదా బావమరిది లేదా అల్లుడు రాజశేఖర రెడ్డికి వీళ్ళందరికీ ఆస్తులు చెందేట్టుగా ఒక్కవేళ వివేకానందరెడ్డి వీలునామాలు రాసున్నా విల్లు రాసున్నా వాటిని మార్చి షమీంకి ఆమె కుమారుడికి రాశారా? వాటిని స్వాధీనం చేసుకోవడం కోసమే ప్రసాదాన్ని ప్రయోగించి అవసరమైతే లేపేమని చెప్పారా ఆ రాత్రి? ఆ కాగితాలు తీసుకో, కాగితాలు ఇచ్చే వరకు చితకబాదేసాయి. కాగితాలు ఇచ్చిన తర్వాత ఇంకా గనక ఏదైనా గందరగోళం చేస్తే లేపేసాయని చెప్పారా? ఏమైనాడు ప్రసాద్? కానీ ఇవన్నీ బయటికి రానివ్వకుండా ఇటువైపు కేసును మలుపు తిప్పడం కోసం తమ కక్షలో భాగంగా ఎవరి మీదనో కేసుని రుద్దడం కోసం అవసరమైతే తమ రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి లేదా భారతి, ఎందుకంటే వాళ్ళు సహకరించకపోతే అడ్డుకున్నట్టు లెక్క. తమ రాజకీయ ఎదుగుదలకు వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి అడ్డుకుంటున్నట్టుగా భావించి వారిద్దరిపైన కూడా ఈ కేసును రుద్దడానికి, ఈ బురద పూయడానికి ప్రయత్నిస్తున్నారా? సో ఇన్ని రకాల అభిప్రాయాలు ఒకటి కాదు రెండు కాదు. పులివెందుల ప్రాంతం వెళితే ఆ చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఇలాంటి రకరకాల అభిప్రాయాలని వాళ్ళందరూ వినిపిస్తున్నారు. సాధారణ ప్రజానీకం కూడా దీనికి సంబంధించి తమదైన శైలిలో అభిప్రాయాలు వెలువరిస్తూనే ఉన్నారు. కాబట్టి సిబిఐ ఏ రకంగా చూసినా ట్రాక్ తప్పింది. అందువల్ల సిబిఐ మీద మచ్చ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నైతికంగా సిబిఐ తమ పంధ తప్పలేదని చెప్పుకోవాల్సిన బాధ్యత ఆ దర్యాప్తు సంస్థపైనే ఉంది. ముఖ్యంగా సిబిఐ ఎక్కడ తన మాట వినకుండా లేదు అసలు నిజాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తుందో అని సిబిఐని కట్టడి చేయడం కోసం అడుగడుగున సునీత వెంటాడుతూనే ఉంది, సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేస్తూనే ఉంది. ఆవిడ లేడీ డాన్గా తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు ఈ కేసు కోసం ఖర్చు చేస్తూనే ఉంది. ఎక్కడ దాకా ఎందుకు? అటు దస్తగిరికి ఫార్చునర్ కార్ ఎక్కడిది? నెలకి దాదాపు 40-50 లక్షల ఖర్చు ఎక్కడిది? ఇవన్నీ ఎవరిస్తున్నారు, ఎవరు పోషిస్తున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు లొంగదీసుకోవడానికి ఇంతగా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అప్రూవర్గా మారమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు? ఇవన్నీ తేలాల్సినటువంటి విషయం. సిబిఐ ఇప్పటికైనా ట్రాక్ తప్పకుండా, ట్రాక్ మీదనే కదలాల్సిన, కథను నడిపించాల్సిన, దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం జరుగుతుందో, మునుముందు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.